Subscribe to our channel and press the bell icon for the latest updates. వాల్తేరు వీరయ్య 24 రోజుల కలెక్షన్స్ మళ్ళీ భారీ వసూళ్లు. సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దుచ్చుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను ఫ్యాన్స్ను అలరించిన ఆయన ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి రెస్పాన్స్ భారీగా లభించింది. దీంతో దీనికి వసూలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య మూవీకి 24 రోజుల్లో ఎంత వసూలు వచ్చాయో మీరే చూడండి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమానే వాల్తేరు వీరయ్య. రవితేజ కీలక పాత్రలను చేసిన ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, క్యాథరిన్ త్రిసా తదితరులు నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. స్టార్ హీరో చిరంజీవి మార్కెట్ ప్రకారమే వాల్తేరు వీరయ్య మూవీకి నైజాంలో 18 క్రోడ్స్, సీడెడ్ 16 క్రోడ్స్, ఆంధ్రలో కలిపి 39 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే కర్ణాటకలో 5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్లో 9 కోట్లతో కలిపి దీనికి ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల బిజినెస్ అయ్యింది. చిరంజీవి రవితేజ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వాల్తేరు వీరయ్య మూవీకి తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన లభించింది. ఫలితంగా ఆరంభం నుంచి ఈ చిత్రానికి భారీ వసూలు దక్కాయి. అయితే 3వ వారంలో మాత్రం ఇవి క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 24వ రోజైన ఆదివారం కాస్త పెరిగి తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల వరకు షేర్ వచ్చింది. వాల్తేరు వీరయ్య 24 రోజుల కలెక్షన్స్ భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో 35.53 క్రోడ్స్, సీడెట్ 17.98 క్రోడ్స్, ఉత్తరాంధ్ర 19.02 క్రోడ్స్, ఈస్ట్ గోదావరి 12.85 క్రోడ్స్, వెస్ట్ గోదావరి 7.14 క్రోడ్స్, గుంటూరు 9.06 క్రోడ్స్, కృష్ణా 7.61 క్రోడ్స్, నెల్లూరు 4.53 క్రోడ్స్, టోటల్ 115.74 క్రోడ్స్ షేర్, 186.95 కోట్ల గ్రాస్ వసూలు అయ్యింది. ఏపీ తెలంగాణలో రికార్డు స్థాయిలో 115.74 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ ప్రపంచవ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.11 క్రోడ్స్, ఓవర్సీస్ 13.23 క్రోడ్స్ వసూలు చేసింది. వీటితో కలిపితే 24 రోజుల్లో చిరంజీవి సినిమా ప్రపంచవ్యాప్తంగా దీనికి 138.08 కోట్ల షేర్, 233.60 కోట్ల గ్రాస్ వచ్చింది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.